Hi friends, welcome to Way to Success, Visakhapatnam. Today we are going to discuss about intermediate first year physics important 4-mark questions. Intermediate lo first year ki physics subject vachesarki enni 4 marks questions istaru ela rayali vaatiki important questions enti enti ane ee roju manam chuddam. Okay, andulo manaki important lessons ento chuddam. First, motion in a straight line ane dantlo nunchi manaki 4 mark raavachamma. ఏ లెసన్స్ లో ఇస్తారు అనేది ఇవి. మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ అండ్ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, అదేవిధంగా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఈ 11 లెసన్స్ లోంచి టోటల్ మనకి ఎన్ని ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్లో చాప్టర్స్ 14. ఆ 14 లోంచి ఈ 11 మనకి 4 మార్క్స్ ఇచ్చే క్వశ్చన్స్, మిగిలిన 3 లోంచి మాత్రం ఎస్ఎస్ ఇస్తారమ్మా. వీటిలోంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఆల్రెడీ ఎన్ని చాప్టర్స్ లోంచి ఎన్ని 4 మార్క్స్ వస్తాయి అని చూసాం కదమ్మా. అయితే ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఏంటది, ఐ మీన్ లెసన్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ అనే లెసన్ లోంచి ఎన్ని వస్తాయి 4 మార్క్స్, ఒకవేళ 4 మార్క్స్ ఇవ్వాలనుకుంటే ఏవేవి ఇస్తాడో ఇప్పుడు మనం చూద్దాం. అయితే డిరైవ్ ద ఈక్వేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వి నాట్ టీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. దీన్ని ఈ ఈక్వేషన్ మనం డిరైవ్ చేయాల్సి ఉంటుందమ్మా 4 మార్క్స్ ఇది. లేదా ఎక్స్ప్లెయిన్ యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వెన్ దే ఆర్ ఈక్వల్. ఈ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అండ్ యావరేజ్ వెలాసిటీ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, వాటి డెఫినేషన్స్ రాసినట్లయితే 4 మార్క్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఏ బాల్ ఈస్ థ్రోన్ వెర్టికలీ అప్వర్డ్స్ అండ్ సో ఆన్ 20 మీటర్స్. ఇదంతా ఏంటి అంటే ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుందమ్మా. ఈ టోటల్ క్వశ్చన్ అక్కర్లేదు, ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏ క్వశ్చన్స్ ఇస్తారు అనేది డైరెక్ట్ గా మనకు తెలియడం జరుగుతుంది, ఇవే మాత్రం డైరెక్ట్ అక్కడ మనకి ఇస్తారు. అయితే ఈ ఏ బాల్ ఇస్ థ్రోన్ అనేది మీరు ఎలా మీరు ఐడెంటిఫై చేయగలరు అంటే ఇక్కడ రాసినందుకు 20 మీటర్ పర్ సెకండ్ అండ్ హైట్ 25.0 మీటర్స్ అండ్ జీ అనే గ్రావిటేషన్ అని తీసుకున్నాడు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ క్వశ్చన్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఏ మ్యాన్ రన్స్ అట్ ఎ స్పీడ్ 9 మీటర్ పర్ సెకండ్ అండ్ హారిజంటల్ డిస్టెన్స్. ఇది కూడా చాలా లాంగ్ లెంత్ క్వశ్చన్, సో కాబట్టి చిన్న రాయడం జరిగింది. మ్యాన్ రన్స్ అనేది మీరు చూడగానే అర్థమైపోద్ది, మీకు డైరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్, ఈ కార్ ట్రావెల్స్ ద ఫస్ట్ థర్డ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ దిస్ ఐ మీన్ స్పీడ్ 10 కిలోమీటర్ పర్ సెకండ్ అలా 20 సంథింగ్ ఇస్తాడు. ఫైన్ మీన్ స్పీడ్ ఇది ఒకటి. అంటే ఈ చాప్టర్ ఐ మీన్ ఈ లెసన్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ చూసినట్లయితే ఇందులో మనకి ఎన్ని ఉన్నాయి, టోటల్ 5. అంటే ఒకవేళ మనకి షార్ట్స్ అనేవి ఈ లెసన్స్ లో ఇచ్చినట్లయితే మనకి మెయిన్ ఈ 2 లోంచి పడిపోతాయి అమ్మా. ఈ 3 ఏంటంటే అయితే షార్ట్స్ లో ఇస్తాడు, లేదంటే మనకి ఎస్ఏ థర్డ్ రౌండ్ లో చూసినట్లయితే ఎస్ఏ లోని ఒక క్వశ్చన్ తో పాటు నెక్స్ట్ మనకి ఒక చిన్న సమ్మర్ తెస్తారు, ఆ సమ్స్ లో కూడా ఈ 3 ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 5 అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద చాప్టర్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే, ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్ లో ఏ విధంగా మనకి షార్ట్స్ ఇస్తారో చూసాం కదమ్మా. అయితే ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ ఏంటది, మోషన్ ఇన్ ఏ ప్లేన్, ఇందులో ఎన్ని ఫోర్స్ ఇస్తారో ఇప్పుడు మనం చూద్దాం. ఏ ఫోర్స్ ఇస్తారో, పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టర్, ఎక్స్ప్లెయిన్ ద పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టర్, ప్రూవ్ దట్ ఇదంతా ఉంటది. పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ అంటే మెయిన్ పాయింట్ కాబట్టి గుర్తుంచుకోండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్, ట్రాజెక్టరీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ థ్రోన్ ఎట్ అండ్ సో ఆన్ ఇస్ ఏ పారాబోలా. ఇది కూడా క్వశ్చన్ అమ్మా, అంత లాంగ్ అంటే మెయిన్ టోటల్ అంత ఇవ్వలేదు, నార్మల్ గా ఏది ఇంపార్టెంట్ అది ఇచ్చాను. ఓకే, ట్రాజెక్టరీ అదొకటి. నెక్స్ట్, షో దట్ ద మాక్సిమం హైట్ అండ్ రేంజ్, షో దట్ ద మాక్సిమం హైట్ అండ్ రేంజ్. ఈ రెండు మనం ప్రూవ్ చేయాలి, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g అండ్ యూ స్క్వేర్ సైన్ 2θ/g రెస్పెక్టివ్లీ. ఇది కూడా మనకి షార్ట్. నెక్స్ట్, మాక్సిమం హైట్ రీచ్డ్ బై, చూడండి మీరు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమ్ అనుకుంటారు కానీ కాదు, ఇక్కడ మాక్సిమం హైట్ ఇది సమ్ చేయాల్సి ఉంటుంది. రీచ్డ్ బై ప్రొజెక్టైల్ 45 డిగ్రీస్. ఈ క్వశ్చన్ లో మనం ఇవి ప్రూవ్ చేస్తాం. ఓకేనా, ఈ ప్రూవ్ చేసిన దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసి ఈ యాంగిల్ మనం కనిపెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో ఇది 1/4 ఆఫ్ ఇట్స్ రేంజ్. ఓకే, నెక్స్ట్, యూనిట్ వెక్టర్, డిఫైన్ యూనిట్ వెక్టర్, నల్ వెక్టర్ అండ్ పాజిటివ్ వెక్టర్. ఆ మూడింటికి డెఫినేషన్స్ రాసినట్లయితే మనకి ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్, ఇఫ్ మోడ్ ఏ ప్లస్ బీజ్ కోస్ట్ మోడ్ ఏ మైనస్ బి, ప్రూవ్ దట్ యాంగిల్ బిట్వీన్ ఏబి, ఈ రెండు వెక్టర్స్ ఏబి ఈస్ 90 డిగ్రీస్. ఈ 6 క్వశ్చన్స్ అంటే మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే చాప్టర్ లో చూసుకున్నట్లయితే ఓన్లీ మనకి 4 మార్క్స్ ఇస్తే ఈ 6 క్వశ్చన్స్ నుంచి మాత్రమే ఇస్తారు. మనకి ఫుల్ మార్క్స్ రావాలన్నా కూడా ఇప్పుడు నేను ఏమైతే చెప్తున్నానో అవి మాత్రమే ప్రాక్టీస్ చేయండి, అన్నింటికి అక్కర్లేదు. చెప్పాను కదా ఆల్రెడీ ఇంటర్మీడియట్ అనేది చాలా ఈజీగా ఏమి చదవాలో ఏం చదవాలో తెలిసినట్లయితే చాలా క్లారిటీగా మీరు మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేవేవో చూద్దాం. ఓకే, నా ద నెక్స్ట్ లెసన్ ఈజ్
లాస్ ఆఫ్ మోషన్. నెక్స్ట్ లెసన్ ఏంటన్నా లాస్ ఆఫ్ మోషన్. ఈ లాస్ ఆఫ్ మోషన్ లో నోబెల్ 4 మార్క్స్ ఇస్తే ఏమేమి ఇస్తారో ఇప్పుడు మనం చూద్దాం. మెథడ్స్ యూజ్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్, అంటే ఫ్రిక్షన్ తగ్గించడానికి మనం యూజ్ చేసే మెథడ్స్ రాస్తే 4, మినిమం 4 రాయండి, ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వై ఈస్ పుల్లింగ్ ద లాన్ రోలర్ ప్రిఫర్ టు పుషింగ్, ఈ ఒక క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్, అంటే ఫ్రిక్షన్ కి డిసడ్వాంటేజెస్ ఒక 2-3 రాయండి, అడ్వాంటేజెస్ కూడా రాయండి, అప్పుడు మీకు 4 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. నెక్స్ట్ షాక్ అబ్జర్వర్స్ యూజ్డ్ ఇన్ మోటార్ సైకిల్స్, మోటార్ సైకిల్స్ లో షాక్ అబ్జర్వర్స్ ఏ విధంగా యూజ్ చేస్తే వాటి యొక్క యూజెస్ ఏంటి రాస్తే 4 మార్క్స్ అనేవి వస్తాయి. ఈ 4 కూడా E4 అంటే ఓన్లీ E4 చదివితే చాలు, ఈజీగా మీకు ఒక 4 మార్క్ అనేది లాస్ ఆఫ్ మోషన్ నుంచి రావడం జరుగుతుంది. దెన్ ద నెక్స్ట్ లెసన్ ఈస్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్. ఇందులో చూస్తే షో దాట్ ఇన్ కేస్ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ ద రిలేటివ్ వెలాసిటీ అండ్ సో ఆన్ టూ కొలైడింగ్ బాడీస్ బిఫోర్ కొలిజన్ ఆర్ ఈక్వల్ టు ద ఆఫ్టర్ కొలిజన్, అంటే అసలు వర్క్ ఎనర్జీ అండ్ పవర్ అనే చాప్టర్ మనం చూసినట్లయితే అందులో నుంచి మనకి ఓన్లీ ఎస్ఎస్ అనేవి ఇస్తారు. ఒకవేళ పేపర్ టఫ్ గా ఇచ్చినట్లయితే ఇఫ్ ఇది ఇవ్వడం అంటే మేబీ ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు, కానీ ఒకసారి మాత్రం ఫుల్ మార్క్స్ రావాలంటే ఇది చూసుకోండి. ఇందులోంచి ఇంపార్టెంట్ వర్క్ ఎనర్జీ లోంచి ఇంపార్టెంట్ ఏంటమ్మా, ఓన్లీ వన్ క్వశ్చన్. నౌ వీ వుడ్ సీ ద నెక్స్ట్ లెసన్స్. ఓకే, నౌ ద నెక్స్ట్ లెసన్ ఏంటి, ఆ లెసన్ లో ఇంపార్టెన్స్ ఏంటమ్మా 4 మార్క్స్ చూద్దాం. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, ఈ లెసన్స్ లో 4 మార్క్స్ ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ మాస్ కి సెంటర్ ఆఫ్ గ్రావిటీకి 4-4 పాయింట్స్ రాసినట్లయితే మీకు 4 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. నెక్స్ట్ డిఫైన్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ టార్క్, ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్, అంటే యాంగులర్ యాక్సలరేషన్ అంటే ఏంటో ఫస్ట్ డెఫినేషన్, నెక్స్ట్ టార్క్ అంటే ఏంటో డెఫినేషన్ రాసి ఫార్ములాస్ ఈ రెండింటి మధ్యన రిలేషన్ అనేది చేయడం వల్ల 4 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ డిఫైన్ వెక్టర్ ప్రొడక్ట్, దీని యొక్క డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్, దాని యొక్క ప్రాపర్టీస్. నెక్స్ట్ డిఫైన్ యాంగులర్ వెలాసిటీ, డిరైవ్ V=R ω, V=R ω అనేది డిరైవ్ చేయాలి లేదంటే ఫుల్ మార్క్స్ అనేవి రావు. నెక్స్ట్ డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఫైనల్ వెలాసిటీ అండ్ టోటల్ ఎనర్జీ ఆఫ్ రోలింగ్ బాడీకి ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, ఫైనల్ వెలాసిటీ అండ్ టోటల్ ఎనర్జీ. దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. నెక్స్ట్ చాప్టర్ ఏంటి, గ్రావిటేషన్. గ్రావిటేషన్ వచ్చి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. వాట్ ఈస్ ద ఎస్కేప్ వెలాసిటీ అండ్ ఇట్స్ ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్రెషన్ ప్లస్ డెఫినేషన్ రెండు కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్బిటల్ వెలాసిటీ అండ్ ఇట్స్ ఎక్స్ప్రెషన్, జియో స్టేషనరీ శాటిలైట్ అండ్ ఇట్స్ యూజెస్, యూజెస్ మాత్రం మినిమం 4+ రాయంగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ స్టేట్ కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానిటరీ మోషన్, ఈ 4 కూడా గ్రావిటేషనల్ లెసన్ నుంచి ఆ 4 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ దీస్ 2 చాప్టర్స్. నౌ వి సీ ద నెక్స్ట్ చాప్టర్స్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ లెసన్స్ ఏంటో చూద్దాం. ఏంటది, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అనే సాలిడ్స్ లో మనకి ఏ 4 మార్క్స్ వస్తాయి ఇప్పుడు మనం చూద్దాం. డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ ఎ వైర్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ లోడ్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, మాక్సిమం ఇదే క్వశ్చన్ చాలా సార్లు రిపీట్ అవుతుంది, చూసుకోండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ఏ స్ట్రెచ్డ్ వైర్ అండ్ ఇట్స్ ఎక్స్ప్రెషన్, దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఆ కాన్సెప్ట్ యొక్క డెఫినేషన్ కూడా మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిఫైన్ హుక్స్ లా, యంగ్స్ మాడ్యులస్, బల్క్ అండ్ షేర్ మాడ్యులస్. అదేవిధంగా అంటే 2 క్వశ్చన్స్ కింద సపరేట్ చేశాను కానీ ఇవన్నీ కూడా అసలు వాటి డెఫినేషన్స్ క్లారిటీగా నేర్చుకుంటే ఈజీగా అయిపోతుంది. ఏంటి, హుక్స్ లా, యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్, షేర్ మాడ్యులస్, స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి, ఇవి నేర్చుకున్నట్లయితే ఇవన్నీ కలిపి మనకి 4 మార్క్స్ కి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఏంటి, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, అందులో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ సర్ఫేస్ టెన్షన్ అండ్ సర్ఫేస్ ఎనర్జీ. ఈ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేసి డెఫినేషన్స్ రాస్తే మనకి 4 మార్క్స్ అనేవి ఇస్తారు. నెక్స్ట్ టార్సిలస్ లా, టార్సిలస్ లా అంటే చాలా చాలా పెద్ద క్వశ్చన్ ఉంటుంది, అసలు ఏంటి అనేది చిన్న ఎక్స్ప్రెషన్ లాంటిది రాయాలమ్మా, అది రాస్తే మీకు ఇది 4 మార్క్స్. నెక్స్ట్ డైనమిక్ లిఫ్ట్ విత్ ఎగ్జాంపుల్స్, డైనమిక్ లిఫ్ట్ దాని యొక్క ఎగ్జాంపుల్స్. అసలు ఈ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి 4 అనేవి ఎక్కువగా రావు, కానీ ఎప్పుడైనా సరే ఒకవేళ పేపర్ టఫ్ గా ఉన్నట్లయితే వీటి నుంచి ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి ఫుల్ మార్క్స్ కావాల్సిన ఇవి చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. ఓకే, నా ద నెక్స్ట్ లెసన్స్ ఏంటి, నెక్స్ట్ లెసన్స్ అంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ థర్మోడైనమిక్స్. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లో ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎనామస్ బిహేవియర్ ఆఫ్ ఎ వాటర్ అడ్వాంటేజెస్ టు ఆక్వాటిక్ యానిమల్స్.
ఈ అనానిమస్ బిహేవియర్ అనే ఆన్సర్ మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్ అమ్మా, ఇది ఒకటి చదువుకొని సరిపోద్ది, పాస్ అవ్వాలంటే. నెక్స్ట్ ఫుల్ మార్క్స్ కోసం, పెండులం క్లాక్ జనరల్లీ గోస్ ఫాస్ట్ ఇన్ వింటర్ అండ్ స్లో ఇన్ సమ్మర్, వై? ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ షార్ట్ నోట్ ఆన్ ట్రిపుల్ పాయింట్, ఈ టూ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ ట్రిపుల్ పాయింట్కి వచ్చేసరికి చూసుకోండి అంతే, ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ కండక్టివ్ కన్వెక్షన్ అండ్ రేడియేషన్ విత్ ఎగ్జాంపుల్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వీటి డెఫినేషన్స్ ప్లస్ ఎగ్జాంపుల్స్ కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇవి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లో ఇచ్చిన ఫోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనం నెక్స్ట్ చాప్టర్ ఏంటి, థర్మోడైనమిక్స్. అందులో వచ్చేవేంటి, రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ బేసింగ్ ఆన్ ద ఫస్ట్ లా, అదేవిధంగా స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ థర్మోడైనమిక్స్ వచ్చేసరికి మాక్సిమం మనకి ఎస్ఎస్ లోనే ఇస్తారు. ఈ టూ క్వశ్చన్స్ కలిపి ఎస్ఏ ఇవ్వచ్చు, కానీ ఫోర్ మార్క్స్ అనేవి ఒకవేళ పేపర్ టఫ్ గా ఇస్తే ఇస్తారు. కానీ అంత పాస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం ఈ చాప్టర్ మాత్రం చేయొద్దు, ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. ఓకే, లాస్ట్ లెసన్ లో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. లాస్ట్ లెసన్ ఏంటి, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో మనకు వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఫోర్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎ గ్యాస్ హ్యావ్ స్పీడ్స్ 1, 2, 3, and 4 మీటర్ పర్ సెకండ్. దెన్ ఫైండ్ ఆర్ఎంఎస్. ఆర్ఎంఎస్ అంటే ఏంటి, రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ ఆఫ్ ఎ గ్యాస్ మాలిక్యూల్స్. ఇది చిన్న సమ్లా ఉంటుందమ్మా, ఈ సమ్ ప్రాబ్లమ్ చేస్తే సరిపోద్ది, ఫోర్ మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ హౌ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ఎ మోనోఅటామిక్ డయాటామిక్ అండ్ పాలిఅటామిక్, ఇది చూడండి, వీటికి డెఫినేషన్స్ రాయాలమ్మా, మర్చిపోకండి, వీటి డెఫినేషన్స్ కన్ఫర్మ్ గా రాయాలి. కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ. ఈ క్వశ్చన్ రాస్తే మనకి ఫోర్ మార్క్స్ అని వస్తే, ఈ టూ మాత్రం ఈ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాసెస్ నుంచి ఇంపార్టెంట్. దీస్ ఆల్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్ మార్క్ క్వశ్చన్స్ ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫర్ అనేది కదా, అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ మనం ఎపియర్ అయినప్పుడు ఫుల్ మార్క్స్ రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 పాయింట్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాయి, ఆ 10 పాయింట్స్ రావాలంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పినవి అన్ని చేస్తే ఈజీగా మీరు గెయిన్ చేయగలుగుతారు. ఓకే, చూసారు కదమ్మా, ఇవే ఫోర్ మార్క్ క్వశ్చన్స్. ఇప్పుడు వరకు మాకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు వరకు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా వే టు సక్సెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరికొన్ని ఇంకా చాలా వరకు మీకు మేము అందిస్తాం. అవి మీకు నోటిఫికేషన్లో ఫస్ట్ మీరే చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ అప్, ఓకేనా? థ్యాంక్ యూ.